రేపు జరిగే రాహుల్ చంద్రబాబు భారీ సభ దేశ రాజకీయాలను మలుపు తిప్పుతుందని ఖమ్మం టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు చెప్పారు. ఈ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఆయన ఖమ్మంలో ఇంటింటి ప్రచారం చేశారు. రాహుల్ చంద్రబాబు సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్తున్న నామా నాగేశ్వరరావుతో మా ఖమ్మం ప్రతినిధి నాగేందర్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తొలిసారిగా ఖమ్మం నగరం రానుండడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో రాహుల్ చంద్రబాబు చేసే ప్రసంగంపై ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు ఖమ్మం ప్రజాకూటమి అభ్యర్థి టీడీపీ నేత నామా నాగేశ్వరరావు ఇంటింటికి తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఉన్నారు. ఈ సభ ఎలా జరగబోతుందని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, చంద్రబాబు రాహుల్ పర్యటన వివరాలు ఎలా ఉన్నాయి? రేపు మధ్యాహ్నం 2:00 ఇద్దరు నాయకులు కూడా ఖమ్మం రావటం జరుగుతుంది. ఈ యొక్క కలయిక దేశ చరిత్రనే ఒక ఘట్టంగా నిలబడుతుందనేది మా యొక్క గట్టి నమ్మకం. ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు ఇక్కడ ఏ పార్టీలు ఉండొద్దు, అంటే కాంగ్రెస్ ఉండటానికి వీల్లేదు, రీజనల్ పార్టీస్ ఉండటానికి వీల్లేదు అనే విధంగా గత 4.5 సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే పాలన ఉందో అదే పరిస్థితి ఇక్కడ కూడా మన స్టేట్లో కూడా టీఆర్ఎస్ పరిస్థితి కూడా అదే ఉంది. వాళ్ళు కలయిక 120 కోట్ల ప్రజల గురించి వాళ్ళ కలయిక జరిగింది. ఇది ఒక చరిత్రలో మిగిలే విధంగా రేపు వారు ఖచ్చితంగా కూడా ఈ యొక్క మంచి మెసేజ్ ఇవ్వటం కూడా జరుగుతుంది. సార్, రాహుల్ చంద్రబాబుతో పాటు ఇంకా మిగతా ప్రజాకూటమి రాష్ట్ర నేతలు కానీ జాతీయ నేతలు కానీ ఎవరైనా పాల్గొనే అవకాశం ఉందా? కోదండరాం గారు కూడా ప్రజాకూటమిలో భాగమైనటువంటి టీజేఎస్, అదేవిధంగా సిపిఐ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి గారు జాతీయ నుంచి వాళ్ళు వారు రావటం అవుతుంది. అదేవిధంగా ఇక్కడ స్టేట్ ప్రెసిడెంట్స్ ఏవైతే ఉన్నారో ఉత్తమ్ గారు, రమణ గారు వారు ఉంటారు. దాంతోపాటుగా ఇక్కడ జిల్లాలో ఎవరైతే 10 మంది అభ్యర్థులు, పాత జిల్లాలో 10 మంది అభ్యర్థులు ఉన్నారో కూటమి అభ్యర్థులు అందరిని కూడా రమ్మని చెప్పి చెప్పటం, వారు వేదిక మీద వారు పరిచయం కూడా జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇంకా ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ఖమ్మం సభ వేదిక లక్ష్యంగా ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాలలో ప్రజాకూటమి జయకథం ఎగిరేసేందుకు రేపటి సభ నాంది పలుకుతుందని కూడా నామా నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా యాకూబ్తో నాగేందర్, HMTV ఖమ్మం.